ఆకాశవాణి కథనం ఇయాల్టి కార్యక్రమంలో ధమ్మ పదంగాథలు సంపుటి నుండి సమ్ముంజని భిక్షువు వివేకవతి అయిన నేత పనివాళ్ల పిల్ల కథలు అవుతాయి అనువాదం డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు చదివినది పి కమలాకర్ రెడ్డి ముందుగా భిక్షువు రోజు మొత్తంలో విహారం దాని ఆవరణ పరిశుభ్రతల విషయంలోనే ఎక్కువ కాలం గడుపుతాడు ఒక చీపురు తీసుకొని ఆవరణమంతా శుభ్రంగా ఊడుస్తాడు ఎక్కువసేపు ఆయన ఇదే పనిలో ఉంటాడు రోజూ ఆయన విహారంలో ఉన్న కాలంలోనే రేవతుడనే భిక్షువు కూడా విహారంలో సాధనలో గడుపుతుండేవాడు అయితే ఈ భిక్షువు సమ్ముంజని భిక్షువులాగా కాకుండా రోజులో ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవాడు రేవతుడిట్లా ఎప్పుడూ ధ్యాన నిష్టాపరుడై ఉండడం చూసి సమ్ముంజని భిక్షువు అతడు ఏ పని చేయకుండా కాలహరణం చేస్తున్నాడని మందకోడితనంతో పొద్దులు పుచ్చుతున్నాడని భావించేవాడు అందువల్ల రేవత భిక్షువుకు సమ్ముంజని ఒక రోజున ఇట్లా బోధించాడు నీవు చాలా బద్ధకస్తుడివి ఉపాసకులు తెచ్చి ఇచ్చే ఆహారం వినియోగిస్తూ ఏ పని పాట లేకుండా కాలం దొర్లిస్తున్నావు వాళ్ళు విశ్వాసంతో ఉదారతతో మన సౌకర్యాలు చూస్తున్నారు నీవేమో హాయిగా కూర్చుంటున్నావు ఒకసారి కాకపోతే ఒకసారైనా గదులు ఊడవడం గాని విహార ఆవరణం చీపురుతో శుభ్రపరచడం గాని చేయకూడదా ఇంకేదైనా విహార పరిశుభ్రత కోసం పనిచేయకూడదా అని ఆయన్ను అడిగాడు రేవతుడు ఆయనకిట్లా చెప్పాడు ఔసో భిక్షువు తన సమయమంతా పరిశుభ్రత పని పెట్టుకుని గడపకూడదు ఉదయం కాసేపు ఆ పని చేయాలి ఆ తర్వాత ఊళ్ళోకి భిక్షాటనకు వెళ్ళాలి భోజనమైన తర్వాత ఈ శరీరమేమిటి దీని తత్వమేమిటి దీని పరిణామశీలమేమిటి అని తరికించి మననం చేయాలి లేదా సుత్తపఠనం చేయాలి సాయంకాలం దాకా ఇట్లా గడపాలి భిక్షువు మళ్ళీ కాసేపు విహారం పరిశుభ్రత పనులలో అతడు నిమగ్నం కావచ్చు ఊడ్చడం చల్లడం లాంటి పనులు చేయవచ్చు అదిన్నీ అతడి ఇష్టాన్ని బట్టి ఈ పనులుంటాయి నియతం కాదు కదా అని తన అభిప్రాయం చెప్పాడాయన అప్పుడు సమ్ముంజని భిక్షువుకు తెలిసివచ్చింది తానే కాలం వృధా పుచ్చుతున్నానని రేవతుడి సలహాను ఆయన మనస్ఫూర్తిగా పాటించాడు త్వరలోని అర్హతుడైనాడు ఇక ఇతర భిక్షువులు సమ్ముంజని ఇదివరకటిలాగా చీపురు పుచ్చుకొని విహార పరిశుభ్రతలో అస్తమానం నిమగ్నుడు కాకపోవడం గమనించారు ఆయనను ఆ విషయమే అడిగారు సమ్ముంజని వాళ్ళకిట్లా చెప్పాడు నాకు కర్తవ్యమేమిటో తెలియనప్పుడు ఎరుకలేనప్పుడు అదే పని ముఖ్యమనుకొని ఆ పని చేస్తుండేవాణ్ణి కానీ ఇప్పుడు నేను జాగ్రత్త పడుతున్నాను శ్రద్ధావంతుణ్ణి అయినాను అని చెప్పాడాయన కానీ భిక్షువులకు ఆయన చెప్పిన మాటలు నమ్మకం కలిగించలేదు సందేహంలో పడ్డారు బుద్ధ భగవానుడి దగ్గరకు వెళ్ళారు భగవాన్ సమ్ముంజని భిక్షువు విషయంలో అర్హత్వం నిజమేనా అని బుద్ధ భగవానుడు అందులో సందేహమేముంది ఆయన ఇప్పుడు అర్హతుడే అని చెప్పాడు ఇప్పటిదాకా మీరు సమ్ముంజని భిక్షువు కథ విన్నరు ఇప్పుడు వివేకవతి అయిన నేత పనివాళ్ళ పిల్ల కథ అలవి నగరంలో బుద్ధ భగవానుడు ఒక రోజున మానవ జీవన అస్థిరత్వాన్ని గూర్చి ఉపదేశ ప్రసంగం చేశాడు అశాశ్వతమైన దానితో సంభ్రమాలు పెట్టుకోవద్దని బోధించాడు మృత్యుతత్వాన్ని గూర్చి గాఢంగా చేయండి ఏకాగ్రంగా ధ్యానం చేసి తెలుసుకోండి అని చెబుతూ జీవితపు యథార్థ స్వరూపం గూర్చి కూడా బాగా ఆలోచించండి అని ఉపదేశించాడు మనకు ఒక బద్ధశత్రువు ఉన్నాడే అనుకుందాం అతడెప్పుడు మీద పడతాడో అని మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం ఒక దుడ్డుకర్రో బల్లెమో చేసుకుని ఉంటామా లేదా అట్లానే క్రూరమృగాన్నో విషసర్పాన్నో ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఎటువంటి ప్రమాద నివారక చర్యలతో సిద్ధంగా ఉంటామో అట్లానే మృత్యువు విషయంలో కూడా ఏమరి ఉండకూడదు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి నిర్భయంగా సంసిద్ధం కావాలి ప్రశాంతంగా నిబ్బరంగా మనస్ఫూర్తిగా మృత్యువును స్వీకరించాలి అప్పుడే ఇహజన్మ కన్నా అతడికి ఉత్తమ స్థితి కలుగుతుంది సద్గతి లభిస్తుంది అని ఆయన ప్రబోధించాడు అయితే బుద్ధబోధలోని సారాంశాన్ని పరమార్ధాన్ని అక్కడ చేరిన వారిలో చాలామంది సరిగా అర్థం చేసుకోలేదు కానీ ఒక పదహారేళ్ల యువతి ఆమె నేత పని వారింటి ఆడపిల్ల భగవానుడి ఉపదేశాన్ని బాగా బోధపరుచుకోగలిగింది ఈ ప్రబోధ ప్రసంగం ముగించిన బుద్ధ భగవానుడు జేతవన విహారం చేరాడు ఒక రోజున బుద్ధ భగవానుడు ఈ లోకాన్ని ధ్యానవీక్షణంతో అవలోకిస్తూ ఉండగా ఆయన అంతర్దృష్టిలో ఈ నేత పనివాళ్ల ఇంటి పిల్ల కనిపించింది ఆ అమ్మాయి త్వరలో సూతాపన్న స్థితి పొందబోతోందన్న విషయం ఆయనకు కనబడింది కాబట్టి అలవికి ఆయన ధర్మప్రబోధం చేయడానికి మరోసారి వచ్చాడు రెండు మూడు వందల మంది భిక్షువులతో ఆయన అలవికి వచ్చి ధర్మప్రబోధం చేయబోతున్నాడని తెలియగానే ఆమెకు ఆయన ఉపదేశం వినాలని కోరిక కలిగింది కాని ఆ పిల్ల తండ్రి తనకప్పటికప్పుడు దారం కండెలు కావాలని కోరాడు ఆమెను ఆమె త్వర త్వరగా వాటిని వేరే చోటు నుంచి తెచ్చి ఇవ్వడంలో ఒక్క క్షణం బుద్ధబోధ జరుగుతున్న ప్రదేశం పక్కనుంచి నడుస్తూ ఆ జనసమూహం చివర ఒకవైపు వత్తిగిలి నిలిచి ఆయన ఉపదేశం ఆలకించింది బుద్ధ భగవానుడికి అప్పటికే తెలుసు ఆ నేత పని వాళ్ళ ఇంటి ఆడపడుచు తను బోధించే చోటుకు వస్తుందని అంతేకాక మగ్గంశాలకు ఆమె చేరుకునే లోపునే తన ఉపదేశం ఆమె వినాలని ఒకవేళ తండ్రి కోరినవి ఇచ్చి ఆమె మళ్లీ వచ్చి తన బోధను వినే అవకాశం లేదని ఎందుకంటే ఆమె ఈ తనువు కర్మగతి ఇక కొద్దిలోనే ముగియబోతున్నదని ఆయనకు తెలుసు కాబట్టి ఆ నేతపని పిల్ల దూరాన గుమిగూడిన జనం అంచున కనిపించగానే ఆమెపై దృష్టి నిలిపి ప్రత్యేకించి గమనించాడు తనపై బుద్ధభగవానుడి చూపు నిలిచిందని గ్రహించగానే ఆ యువతి ఎంతో ఒద్దిక వినయం కనబరుస్తూ తన గంపను అక్కడే దించి తథాగతున్ని సమీపించింది అప్పుడు భగవానుడు ఆమెకు నాలుగు ప్రశ్నలు వేశాడు ఆమె ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పింది ఆ ప్రశ్నలు సమాధానాలు ఇట్లా ఉంటాయి బుద్ధుడు నీవు ఎక్కడి నుంచి వచ్చావమ్మా నాకు తెలియదు ఎక్కడకు వెళతావమ్మా నాకు తెలియదు నిజంగా నీకు తెలియదా అవును నాకు తెలుసు నీకు తెలుసా నాకేమీ తెలియదు స్వామి ఆమె చెప్పిన సమాధానాలు వింటూ అక్కడ చేరినవారు ఏమిటి ఈ పిల్ల నిర్లక్ష్యంగా అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నది ఏమిటా సమాధానాలు అనుకోసాగారు అప్పుడు బుద్ధభగవానుడు ఆ అమ్మాయిని ఆమె సమాధానాలకు భావం ఏమిటో చెప్పాల్సిందని కోరాడు భగవాన్ నేను మా ఇంటి నుంచి వస్తున్న విషయం నాకు తెలుసు కాబట్టి మీ మొదటి ప్రశ్న వల్ల నాకర్థమైందేమంటే దేని నుంచి నీవు ఈ ఉనికిని సంపాదించావు అని అడుగుతున్నారని అందువల్ల నాకు తెలియదు అని నేను సమాధానం చెప్పాను ఇక మీ రెండో ప్రశ్న వల్ల నాకు తెలిసిందేమంటే ఇప్పుడీ నుంచి ముందు ఏ జన్మ నీకు రాబోతున్నదని కాబట్టి నాకు తెలియదు అని సమాధానం చెప్పాను మీ మూడో ప్రశ్నను నేను ఏ విధంగా అర్థం చేసుకున్నానంటే రోజున ఎప్పుడో నీవు మరణిస్తావు నీకు తెలుసునా అని అడుగుతున్నారని అందువల్ల అవును నాకు తెలుసు అని చెప్పాను నాలుగో ప్రశ్న నాకిట్లా అర్థమైందంటే నీ మృత్యువు ఎప్పుడు అని అడుగుతున్నారని ఇందువల్ల నాకు తెలియదు అని నేను సమాధానం ఇవ్వవలసి వచ్చింది బుద్ధ భగవానుడా అమ్మాయి సమాధాన వివరణ విని ఎంతో మెచ్చుకున్నాడు బుద్ధ భగవానుని ప్రబోధ ప్రసంగం ముగిసేటప్పటికీ ఆ అమ్మాయి సోతాపన్న స్థితిని పొందింది నుంచి ఆమె తమ ఇంటి నేతపని మగ్గపు చేరింది ఆమె అక్కడకు చేరేటప్పటికీ తండ్రి మగ్గపు గుంత మీద కునుకు తీస్తున్నాడు హఠాత్తుగా వచ్చి కూతురు తనను పిలిచేటప్పటికీ ప్రమాదవశాత్తు అతడు నేత కొయ్యను గట్టిగా లాగాడు ఆ సాధనపు వాడి మొన తక్షణం ఆమె పైకెగసి ఆమె గుండెలో గుచ్చుకుంది అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయిందామె తర్వాత ఆమె తుషిత స్వర్గంలో జన్మించింది ఆ పిల్ల తండ్రి గుండె పగిలిపోయింది పనవి పనవి ఏడ్చాడు కళ్ళ నిండా నీళ్లు నింపుకుని వెళ్ళి బుద్ధభగవాను ఆశ్రయించాడు తనకు భిక్షుదీక్షనివ్వమని సంఘంలో చేర్చుకొమ్మని వేడుకున్నాడు జీవితపు నిరర్ధకతను అస్థిరత్వాన్ని అర్థం చేసుకున్నాడు ఆ విధంగా అతడు భిక్షుధర్మం స్వీకరించాడు అచిరకాలంలోనే అర్హతుడైనాడు వివేకవతి అయిన నేత పని వాళ్ల పిల్ల కథ విన్నరు అనువాదం డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు చదివినది పి కమలాకర్ రెడ్డి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా